निजम टीवी प्रेक्षक मुन मुझे मुझे इंदाकेयम जी मोसारी विषय जन्मनिच्चिन तल्लिदंड्रुलु मर्चिपोकूडदने कोरिकतोने नेनु मरी मरोसारी मरोसारी तेलियजेयडं जरुगुतुंदि युवक युवकुल अंदरिकी कूडा इप्पुडु उन्न कालान्नि बट्टि स्पीड युगं सांकेतिक परिज्ञानं वच्चेसिन तर्वात डब्बु संपादन यांत्रिक जीवितं वेळ्ळिपोयि तल्लिदंड्रुलनु विस्मरिंचडं जरुगुतुंदि काबट्टि युवकुलकि नेनु इच्चे संदेशं ई सांकेतिक परंगा వచ్చిన విజ్ఞానంతో పాటు పురాతనంగా ఈ సృష్టి పుట్టిన కాల నుంచి కూడా వచ్చినటువంటి విజ్ఞానాన్ని కూడా వదలొద్దని మరోసారి విన్నవించుకుంటూ నా తల్లిదండ్రుల్ని చూసే విషయంలో గాని నేను పాటల గాని కవితలు గాని నాకున్న జ్ఞానంతో పదాలని పుస్తకం మీద పెట్టే విషయంలో గాని పరిపూర్ణమైనటువంటి సహకారం నా భార్య ముఖ్యంగా చేదోడు వాదోడుగా ఉంటంలోనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నానండి ముఖ్యంగా మరోసారి లాస్ట్ లో కూడా నేను తెలియజేసేది తల్లిదండ్రుల్ని విస్మరించొద్దు అని మరోసారి మరోసారి తెలియజేసుకుంటూ చలో తీసుకున్నాను ఇంకా నచ్చిన కవి రచయితలు ఎవరు ఉన్నారు అంటే ఇన్స్పిరేషన్ ఉంటారు కదా వాళ్ళ ఉండాలి వాళ్ళ రాయాలి అనేది చాలా మంది ఉన్నారు మన తెలుగులో నాకు నాకు బాగా నచ్చినటువంటి కవులు ఫస్ట్ జంధ్యాల పాపే శాస్త్రి గారండి తర్వాత ఆరుద్ర ఇంకా ఎంతో మంది ఇంకా ఉన్నారు గాయకుల్లోకి వచ్చేటప్పటికి ఘంటసాలండి చిన్నప్పటి నుంచి నా మనసు ఆకట్టుకున్నది ఘంటసాల రాగం ఘంటసాల గారి పాడిన పాట ఏదైనా గుర్తుంటే ఏదైనా ఒక ఏదైనా ఒక పాట పాడండి ఒక దేవుని పాట ఏదైనా ఏదైనా సరే ఒక పల్లవి చిన్న పల్లవి నీ ముందు వెలుగొందు నిత్య దీపమునై నిలుతు నీ పాద సన్నిధిని స్వామి కోవెల గంటనై కోటి గుండెలలోన నీ నామమును రవణింతు దేవా సుందరాకార నింజూచి పరవశముంది కరగిని అభిషేక గంగనగుదు పుష్పమై నీ పదముల వ్రాలి యదలోనే వెచ్చని తేనే నైవేద్యమిడుదు మోహన విలాస నిను గాంచి మూతవడని నయనముల తోడా నీరాజనము చేతు నాదు పూజలుగొను మయ్యాదరాన అందుకో జానకీనాథ వందనము గొంతు చాలా మంచి గొంతుంది చాలా అండి అదే పదే పదే మాస్టర్ రివ్యూస్ అని రాసుకుంటూ ఉంటారండి లేదండి రాయలేదు ఇంట్రెస్ట్ అంటే సినిమా స్టోరీ మీద కాదు కానండి వ్యవసాయం గురించే పుస్తకం రాయాలనే కోరికతో కొంత రాయటం జరిగిందండి కొన్ని రచన దాన్ని పరిపూర్ణంగా రాసిన తర్వాత నాన్నగారు అమ్మగారికి అంకితం ఇచ్చుకుంటూ దాన్ని పుస్తకావిష్కరణ చేయాలనేది నా లైఫ్ యాంబిషన్ అండి అది సగం పైగా పూర్తి చేశానండి ఓన్లీ వ్యవసాయం అండి అప్పటికి ఇప్పటికి 100 సంవత్సరాలకి ఇప్పటికి మార్పులు ఏమిటి ప్రకృతి మార్పులు ఏమిటి ఈ ప్రకృతి ఈ విలయ తాండవాలు ఎలా మారినాయి అప్పటికిప్పుడు వ్యవసాయం చేసే వ్యక్తులకి ఆరోగ్య విషయాలు మార్పులు ఎలా జరిగినాయి ఆ అంశాల మీద ఇంట్రెస్ట్తో పుస్తకం రాయాలనే కోరికతో కొంత పూర్తి చేశానండి అది నాన్నగారి కుంట్లో బాగోపడంలో తండ్రి సేవలో ఉండటంలో ఉన్నదాన్ని పూర్తి చేయలేకపోయాను అది చేసి నాన్నగారికి అమ్మగారికి అంకితం ఇవ్వాలనే కోరికండి కాదండి ఇప్పుడప్పుడే అవదండి అవదండి దాన్ని కూడా మనం ఒక అట్రాక్షన్ చేద్దాం సార్ వేరియేషన్ అంటే పూర్వకాల వ్యవసాయం ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా నడుస్తుంది అనే దాని మీద 100 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది అవునండి అవునండి అప్పుడు ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అప్పుడు గాలి వాతావరణ ప్రకృతి మార్పులు
ఎలా జరిగింది? దగ్గర దగ్గర ఒక 80 90 90 సంవత్సరాలు ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని కూడా అప్పుడున్న వాళ్ళ బతికిన జీవిత విధానాలని వారు తీసుకున్న ఆహారాన్ని అన్నీ కూడా అన్నీ సేకరించి దాన్ని లిఖితపూర్వకంగా ఉంచాలనే కోరికతో అది చేయడం జరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటారంటే ఈ రచయితలు అంటే రచనల గురించి పాటల గురించి అంటే ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? స్టేజ్ మీదకి అన్న పాటలను పాడారు స్టేజ్ షోస్ అభ్యుదయ రచనా సంఘం కార్యదర్శి వారు సాగర్ గారి ద్వారా వేదిక మీద పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. తీనాసపురం ఎంఆర్ఓ గారి ఆఫీసులో కూడా చేశాను ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా. ఇంకోటి ఏంటంటే కొద్దిగా మా ఇజం యూట్యూబ్ ఛానల్లో వ్యూవర్స్ ఎక్కువ యువకులు ఉన్నారు. యువకరికి ఏమైనా మీరు అంటే పేరెంట్ అది మామూలుగా ప్రేమ సాంగ్స్ ఏమైనా రాశారా? ఏమి రాయలేదు సార్. యువకులకి మీ ఇజం మీ మా మనందరి ఇజం ప్రేక్షకులందరికీ కూడా మీరు చేసే కృషిలోను నేను చెప్పే మాటలోను నా హితులు చెప్పే మాటలో ఎవరని చెప్పినా యువకులకు అందించేదల్లా ఇప్పుడు కరువు అయిపోయిందల్లా తల్లిదండ్రులు చూసుకోమని తప్ప ఇంకా ఇంకా దానికి మించింది ఏదీ లేదని చెప్పి సార్ కవిత ఒకటి చెప్పండి సార్. మీరు రాసిన మామూలుగా రెగ్యులర్గా రాసిన కవిత ఒకటి పామాయిలు పామాయిలు రైతులు రైతులందరినీ కూడా మీటింగ్ పెట్టి పామాయిలు ఎండీ గారు మీటింగ్ పెట్టిన తర్వాత రైతులందరికీ సలహాలు సందేహాలు ఎవరైనా అడగచ్చు వారు మీకు సూచనలు ఇస్తారని చెప్పినప్పుడు నాకున్న జ్ఞానంతో చిన్న కవిత రూపంలో తిట్టి తిట్టనట్టుగా కొట్టి కొట్టనట్టుగా అడిగి అడగనట్లుగా నాలుగు పదాలని నిక్కి నిక్కి చూస్తూ నొక్కి నొక్కి ఒక్కాళ్ళించి అడగలేని ఓ బక్క చిక్కిన రైతన్నా ఎక్కడన్నా 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 ఎక్కడెక్కడ ఇక్కడే ఓ రాలుగాయల రాలిపోయాను రైతన్నా ఎక్కడన్నా ఎక్కడెక్కడ ఎక్కడ 7-8 కాయలు లెక్క ఎందుకన్నా బొక్క బూడదన్నా ఓ ఆఫీసర్న్నా అని చిన్నగా రాశాను సార్. కవిత అండి ఇది అంతే కవిత రాశానండి అంటే పాట కాదండి కవిత రూపంలో రాశానండి ఆఫీసర్ని అడగటం కోసం కవిత. ఇందాక అన్నారు మా ప్రతి అడుగులోనూ మా స్నేహితుడు ఉంటారు అన్నారు కదా ఒకసారి మీ స్నేహితుడు గురించి మీరు చెప్పండి అంటే ఆయన ఎలా మీకు సపోర్ట్ మోరల్ సపోర్ట్ ఎలా ఉంటారు అనేది సార్ చెప్పండి అంటే ఆయన అన్నారు కాబట్టి అంటే మీ ఉన్నది ఏంటంటే మీ అబ్బాయిని కూడా తీర్చిదిద్దింది ఆయనే అని చెప్తా విన్నాం మేము అంటే మీ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు కూడా మంచి మార్షల్ ఆర్ట్స్లో ఉన్నారు అనేసి విన్నాము అమ్మా మా అబ్బాయిలు నాకు ఆలోచన ఉండేదండి చిన్నప్పుడు నేర్చుకోవాలని ఆ కోరిక ఉన్నప్పుడు నాకు ఆ కోరిక తీరలేదు. మా అబ్బాయిలు పేరు మీదగా నేను ఆ కోరిక తీర్చుకోవడానికి కారణం డాక్టర్ గారు హితులు స్నేహితుల రూపంలో ఆయన గురువుగారి దగ్గరికి నా బిడ్డలు పంపించడం జరిగిందండి. అలా ఆయన ప్రతి విషయంలో ఆయన తోడుంటారని చెప్పారు కదా అంటే కవిత విషయంలో అంటే ప్రతి విషయంలో ఉంటారు.